ఆ డాక్టర్ బివి పట్టాభిరామ్ మనం సాఫ్ట్ స్కిల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అసలు యాటిట్యూడ్ అంటే ఏంటి ఒక మనిషి ఉన్న స్థితి నుండి ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అంటే ఏం చేయాలో మనం మాట్లాడుకుంటాం వారం వారం ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా చూస్తున్న ప్రేక్షక మహాశైలు అందరికీ నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకునే సబ్జెక్టు ప్రేమ అభిమానం ప్రేమ అనగానే చాలామందికి గుర్తొచ్చేది ఈ సినిమాల్లో ప్రేమ లేకపోతే మరో ప్రేమ నేను సైకాలజిస్ట్గా ఆ ప్రేమ గురించి మాట్లాడినా ఆ ప్రేమకి ఎందరో కవులు ఎన్నో కావ్యాలు రాశారు ఎన్నో గేయాలు రాశారు ఎన్నో గ్రంథాలు వచ్చాయి నేను అది మాట్లాడను నన్ను అడిగితే ఆ ప్రేమ అనేది మాటల్లో వ్యక్తపరచలేనిది రాయాలి అంటే దానికి ఆకాశం అంత పేపర్ కావాలి సముద్రం ఇంకు కావాలి నేను మాట్లాడే సబ్జెక్టు ప్రేమ అంటే ఒక ఎక్స్ప్లెయిన్ చేయలేని ఒక అందమైన ఒక అనుభూతి ఒక స్కూల్లో టీచరు అంత నాలుగో తరగతి పిల్లల్ని నవ్వుతూ మాట్లాడుతూ సరదాగా కాలక్షేపం కబుర్లు చెప్తూ ప్రేమ అంటే ఏంటి లవ్ అంటే ఏంటి అని అడిగిందంట ఒక పిల్లవాడు లేచి సినిమా హీరో హీరోయిన్లు ప్రేమ గురించి చెప్పాడు మరొకడు అక్బరు అనార్కలి కళి మరొకరు దేవదాసు పార్వతి వీళ్ళంతా నాలుగో తరగతి అండి ఇలా చెప్పుకొచ్చారు ఒక అమ్మాయి లేచి టీచర్ ప్రేమ అంటే మా అన్నయ్య రోజు దాచుకునే చాక్లెట్స్లో నేను దొంగతనంగా రోజు తీసుకుంటూ ఉంటాను రెండు తీసుకుంటాను అయినా సరే మా అన్నయ్య కావాలని అక్కడే దాచిపెడతాడు నేను తీసుకుంటున్నానని తెలుసు నాకు చెప్పలేదు నేను చెప్పలేదు ప్రేమ అంటే అది అనిపించింది సో ఈ ప్రేమ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్డ్ కెనాట్ బి షోన్ ఈ ప్రేమ అనేది అందరిలో ఉన్న రోజుని మనం అందరం కూడా ఎటువంటి వైద్యాలయాలకు వెళ్ళవలసిన అవసరం లేదు ఆ ప్రేమ అనేది రోజు రోజుకి తగ్గిపోతుంది చివరికి తల్లిదండ్రులు పిల్లలు ఒకప్పుడు ఒక ముప్పై నలభై మంది కలిసి ఉండే కుటుంబాలు ఇప్పుడు ఎలా అయిపోతున్నాయంటే షాక్టర్ అయిపోతున్నాయి వృద్ధాశ్రమాల గురించి మనం ఎప్పుడైనా విన్నామండి రెండు రోజుల్లో లేవు ఆ రోజుల్లో రాజులు చివరిలో వానప్రస్థాశ్రమం అని వాళ్లే ఏ కాశయాత్ర వెళ్ళిపోయేవారు రైట్ ఇప్పుడు అలాంటి ఇది లేకపోయినా ఓల్డ్ ఓల్డేజ్ హోమ్ అనేది ఒక ప్రత్యేకంగా పెట్టి అక్కడికి పంపుతున్నారు ఒక ఓల్డేజ్ హోమ్లో ఒక ఆవిడ ఉంది ఆవిడకి ఒకడే కొడుకు చాలా కష్టపడి సంపాదించి వాడిని మంచి ఉద్యోగంలో పెట్టింది అంత బాగుంది కానీ ఆ కో పెళ్ళక కోడలకి ఈవిడికి ప్రాబ్లం ఈవిడ కొంచెం చేదస్తం ఎక్కువ ఇలా ఉండాలి అలా ఉండాలి అలా ఉండాలి కోడలు కొంచెం మోడ్రన్ టైప్ నేను ఇలాగే ఉంటానండి నేను ఇలాగే ఉంటాను ఈ టైప్లో ఇక్కడ ఈవెన్ మా కౌన్సిలింగ్లో కూడా మేము చెప్తూ ఉంటాం అడ్జస్ట్ అవ్వడం నేర్చుకో ఎదుటివారిని నువ్వు మార్చలేవు కానీ నిన్ను నువ్వు మార్చుకోగలవు కదా లేదండి నేను ఇలా పెరిగాను నేను ఇలాగే ఉంటాను అంటే ఏమవుతుంది అంటే చివరికి మనశ్శాంతి మిస్ అవుతుంది సైలెంట్గా ఉండే ప్రేమ అనే పాయింట్ మిస్ అయితే ఇక్కడ చూడండి ఆ అమ్మాయి ఈ అబ్బాయిని ప్రేమిస్తుంది భర్తను ప్రేమిస్తుంది తల్లి కొడుకుని ప్రేమిస్తుంది వాళ్ళిద్దరూ వాళ్ళ ప్రేమలలో ఏమీ తేడా లేదు కానీ మధ్యలో ఇతను నలిగిపోతాడు ఇద్దరికీ ప్రేమ ఉంది ఇటువంటి పరిస్థితుల్లో చివరికి అతను ఏం చేశాడంటే అమ్మ మరి మనం ముగ్గురు కలిసి ఉండలేని పరిస్థితి నువ్వు దయచేసి వృద్ధాశ్రమంలో ఉండు నీకు నేను చూస్తాను అన్నాడు నువ్వు సంతోషంగా ఉంటే నాకు అంతగా ఏం కావాలి బాబు అని స్వామి అవి వెళ్ళేది అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉండేవాట ఒకసారి కొంచెం అనారోగ్యం బాగా తీవ్రమయ్యి పోయే పరిస్థితి వచ్చింది ఆ వృద్ధాశ్రమం వాళ్ళు కబురు పంపారు బాబు మీ మదర్ కొంచెం చివరి దశలో ఉన్నారు రండి వెళ్ళాడు కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళు నొక్కుతామా నా వల్ల తప్పు జరిగింది క్షమించు అది నా చేతుల్లో ఏం లేదు పరిస్థితులు ఎలా వచ్చాయంటే అదేం పర్వాలేదు బాబు నేను హ్యాపీగా ఉన్నాను ఇక్కడ నా వయసు వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఉన్నాను కానీ నేను రెండు కోరికలు అడగాలని పిలిపించాను ఏంటమ్మా ఇక్కడ మేము ఒక ఇరవై మంది ఉన్నాం అంతా మాకు ఎవరైనా ఆహారం ఇస్తే హోటల్స్లో అక్కడ మిగిలిపోయింది పట్టుకొస్తారు ఒకసారి రాత్రి పదకొండు పన్నెండింటికి వస్తుంది అది అది పొద్దున దాకా పెడితే వాసన వస్తుంది అందుకని ఒక ఫ్రిజిరే రెఫ్రిజిరేటర్ కావాలి మా అనాథాశ్రమకి ఇస్తావా అయ్యో అదేంటమ్మా అలా అంటావు తప్పకుండా ఇంకేమన్నా రెండవ ఏంటి ఏం లేదు నాయన ఎండాకాలం వస్తుంది ఈ గదేమో పెద్ద హాలు మేము ఇంతమంది పడుకుంటాం ఫ్యాన్ లేదు నువ్వు కానీ చేయగలిగితే ఒక రెండు ఫ్యాన్లు వేయించాలి అదేంటమ్మా తప్పకుండా ఫ్యాన్లు వేయిస్తాను నువ్వు వెంటనే రెండు ఒప్పుకున్నావు కాబట్టి మూడోది కూడా అడగాలనిపిస్తుంది అమ్మా ఏంటి అమ్మా కొంచెం వేడి నీళ్ళు కాచుకోవడానికి గీజర్ ఏదైనా చూస్తావా అమ్మా అన్నీ రేపు సాయంత్రానికి ఉంటాయి అని లేస్తూ అమ్మ ఎందుకు ఇలా అడిగావు ఇవన్నీ ఎప్పుడు నన్ను అడగలేదు నువ్వు ఎందుకు అడిగావంటే ఏం లేదు బాబు నాకు నీ మీద ప్రేమ నువ్వు ఎప్పుడు బాగుండాలి సంతోషంగా ఉండాలి భవిష్యత్తులో నీకు కూడా పిల్లలు పుట్టాక నువ్వు ఇక్కడికి వస్తావు కదా నీకు ఫ్యాన్ లేకపోతే నువ్వు పడుకోలేవు రైట్ నీళ్ళు లేకపోతే స్నానం చేయలేవు కొంచెం మా ఫుడ్ వాసన వస్తే తినలేవు అందుకోసం బాబు ఈ పరిస్థితి అందరికీ వస్తుందండి ముఖ్యంగా తల్లిదండ్రుల్ని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళని రైట్ వాళ్ళకి కోపాలు వచ్చి మనల్ని దూరంగా పెట్టుకునే అర్థం ఉంది కానీ నేను నా భార్య మాట విని నేను అక్కడ ఇక్కడ పెట్టి లేకపోతే నా భర్త మాట విని అక్కడ ఇక్కడ పెడితే మాత్రం ఈ జన్మలోనే దానికి సంబంధించిన ఫలితం అనుభవిస్తూ ఉంటుంది నేను సైకాలజిస్ట్గా ఒక నలభై సంవత్సరాలుగా ఈ రంగంలో ఉన్నాను నేను మూడు తరాల మనుషుల్ని చూస్తున్నాను ఈ స్వర్గం నరకం అవి ఏం లేదని అన్ని సెటిల్మెంట్లు ఇక్కడే అయిపోతాయి నేను చూస్తున్నా కదా అందుకని ప్రేమగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి ప్రేమగా ఉండడం అంటే ఏంటంటే నీలో లోపాలున్నా నిన్ను నిన్నుగా నేను గుర్తించాలి ఒక మంచి పాట ఉంది శ్రీశ్రీ గారిది నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరు నింపుటకు నేనున్నానని ఎంత అందమైన అర్థం ఉందంటే ఐ యాక్సెప్ట్ యూ ఇన్స్పైట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ భార్యలో లోపాలున్నా భార్యను అంగీకరించాలి అప్పటికి నా మీద పూర్తిగా ప్రేమ లేదండి నీకు ఎలా తెలుసు నీ దగ్గరకు వచ్చింది అమ్మాయికి ఇరవై ఏళ్ళు వచ్చాక వాళ్ళ అమ్మా నాన్నలు అంటే ప్రేమ ఉంది అంటే వాళ్ళ అమ్మా నాన్నల ప్రేమని నువ్వు మరిపించలేకపోతున్నావు అందరూ కూడా బా తల్లిదండ్రులు వాళ్ళకి ఇచ్చే పిల్లలందరినీ ఆ ఇంట్లో వాళ్ళనే చేయరు అక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు వీళ్ళిద్దరు కలవాలి మళ్ళీ వీళ్ళు మంచి తల్లిదండ్రులు అవ్వాలి సో ఈ ప్రేమ అనేది ఏంటంటే ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ అదర్స్ ముఖ్యంగా నేను ఎవరితో ఉండాలనుకుంటున్నానో వాళ్ళతో నేను ఉండాలి అంటే చిన్న చిన్న పొరపాట్లు జరిగిన ఎప్పటికప్పుడు సారీ చెప్పుకుంటూ ఉండాలి తప్పు చేసినప్పుడు అంగీకరించాలి మాట్లాడడం మానేయకూడదు ఇవన్నీ చేసిన రోజు నేను సంతోషంగా ఉంటాం ఈ ప్రేమ అనేది మనుషుల్లో ఉంది జంతువుల్లో ఉంది మనం ఈ ప్రతి పైన కూడా మనం దాని ప్రభావాన్ని మనం చూడవచ్చు అంతేకాని ఆ ప్రేమ లేని జీవితం ఈ రోగాల పుట్ట ఒక్కోసారి హాస్పిటల్స్లో మనం చూస్తూ ఉంటాం వాళ్ళకి ఎవరున్నారు అంటే ఎవరు లేరండి నువ్వు ఒకప్పుడు బాగున్నవాడే ఆ బాగున్న రోజుల్లో ఒకళ్ళతో సరిగ్గా లేడండి ఒక నిరుపేద ఉంటాడండి అతని చుట్టూ చాలామంది ఉంటారండి ఆ పేషెంట్కి ఏంటంటే ఇవన్నీ మన పెద్దలు ఎప్పుడో చెప్పారు కాబట్టి నోరు మంచిది అయితే ఊరు మంచిది ప్రేమించండి ప్రేమింపబడండి ప్రేమకు దగ్గర అవ్వండి ఇటువంటివి నేను మీకు వారం వారం అందించబోతున్నాను తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ కార్యక్రమం చూసిన తర్వాత మీకు ఏవైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్ ఉన్నా సలహాలు ఉన్నా సందేహాలున్నా మీరు తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని పెడితే నేను తప్పకుండా మీకు వాటికి సమాధానం ఇవ్వగలుగుతాను